మహాసంకల్ప సభలో బాలకృష్ణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. విద్యాదానం చేశాము రామప్ప దేవాలయంలో. నీళ్ల మీద రాళ్లను తేరించి అపూర్వ శిల్పకల్పన చాతుర్యం చూపించాము. అమరావతి స్థూపాలలో బౌద్ధ వాంగ్మయానికి ప్రాణ ప్రతిష్ఠ చేశాము. సింహపురి మధ్యపురి ఓడలేవుల నుంచి ఖండ ఖండాంతరాలతో వ్యాపారాలు సాగించామని ఈరోజు అవి మనం పుస్తకాల్లో చదివాము. మళ్ళీ ఈ యొక్క కథ రాజధాని నిర్మాణం ఇది మనం మొదటి నుంచి చూసుకుంటే శాలివాహన శకం విక్రమ నవ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి భానువారం రోహిణి నక్షత్రయుక్త సింహ లగ్నం అని చంద్రగుప్తుడి యొక్క పట్టాభిషేక ముహూర్తం అయితే ఆ తర్వాత ఇక్కడ ఈ యొక్క పుణ్యక్షేత్రంలో బౌద్ధుడు అదే బుద్ధ భగవానుడు నడియాడిన నేల ఈ పవిత్రమైన నేల. అటువంటి ఇక్కడ ఈ రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ ఒక రాజధాని నిర్మాణం దీనికోసం ప్రభుత్వమే కాదు ప్రతి ఒక్కరూ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ నవ రాజధాని నిర్మాణం కోసం ఈ నవ రాష్ట్ర నిర్మాణం కోసం మీరంతా అంకితం కావాలని ఆ స్ఫూర్తి ఉంది మనలో అందరిలో. అంటే ఆ శంకరాచార్య గారు అన్నారు ఒక మనిషి బతుకు ఎలా ఉండాలంటే అతను పుట్టుకన్నది ఆ కుటుంబానికి ఆ గ్రామానికి అలాగే ఆ జాతికి కూడా వెన్న తెచ్చేలా ఉండాలని. మరి నాడు నాన్నగారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఎన్నో చరిత్రలు సృష్టించారు ఆయన. తర్వాత ఇవాళ మన తెలుగువారు ఆనాడు జాతికి గుర్తింపు తెస్తే ఈనాడు తెలుగువారు ఎక్కడున్నా కూడా అన్ని రంగాల్లో అన్ని శాఖల్లో కూడా వాళ్ళు ముందడుగుండి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారు మన తెలుగు జాతికి. ఈనాడు మళ్ళీ మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇదొక అవకాశం మళ్ళీ మన రాష్ట్రాన్ని విభజన అయిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయ్యి మీ వంతు ఒక ఇటుకునైనా లేకపోతే బిడ్డుకు విలువైనా ఎంతో కొంత ఆర్థికంగా ఈ యొక్క రాష్ట్రానికి ఈ యొక్క నవ రాజధాని నిర్మాణం కోసం మీరంతా అంకితం కావాలని మనకు నాయకుడు ఉన్నాడు ఇక్కడ ఆయన చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ పగ్గాలను చేపట్టాక మరి మన తెలుగు వారికి జాతికి ఎలా రామారావు గారు అయితే కీర్తి ప్రతిష్టలను గుర్తింపు తీసుకొచ్చారో అలాగే తెలుగు వారి తేజస్సును కూడా ప్రపంచం పటంలో ఒక మంచి అవకాశాలు వాళ్ళకి కల్పించడం గుర్తింపు తెలుగు జాతికి మరింత పెంపొందించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒక మంచి అవకాశం అది కూడా ఇవాళ ఇటువంటి ఇలా తటస్థించింది. ఇది కాకతాళీయమో యాదృచ్ఛికమో నేను చెప్పాను. చరిత్ర తిరగరాయాలన్నా మేమే, దాన్ని సృష్టించాలన్నా మేమే, దాన్ని మళ్ళీ తిరగరాయాలన్నా మేమే. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర చరిత్రను మళ్ళీ తిరగరాయడానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మనకి మంచి నాయకుడు ఉన్నాడు ముందు ధైర్యంగా అందరం ఎవరికి భయపడేది లేదు. మనంతా కలిసికట్టుగా ఉంటే ఎవరు మనల్ని ఎదిరించలేరు. ఎటువంటి కొండలైనా మనం పిండి చేయగలుగుతాం. ఎవరు వచ్చినా సరే తెలుగుదేశం లేకపోతే తెలుగు జాతితో పెట్టుకుంటే ఇంతకుముందు చరిత్ర చెప్పింది మనకి ఏం జరిగిందో. ఏదో కొండతో పొట్టేలు ఇటుకున్నట్లు సింహరాజమును కుందేలుతో ఎదిరించినట్లు అవుతుంది అని అందరికీ నేను హెచ్చరిస్తున్నాను. అందరూ కూడా ఈ యొక్క నివేదికను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఈ సంవత్సర కాలంలోనే. పెన్షన్లు పెంచడం అయితేనేమి, లేకపోతే ఈ యొక్క నీటి నదుల అనుసంధానం అయితేనేమి, అటు అన్ని ప్రాంతాలకు కూడా నీటిని సరఫరా చేస్తూ అటు తాగునీరు అటు తాగునీరు అందించడం అయితేనేమి, పట్టుసీమ అయితేనేమి, లేకపోతే పోలవరం అయితేనేమి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, అలాగే రుణ డ్వాక్రా రుణమాఫీలు అయితేనేమి, రైతుల రుణమాఫీలు అయితేనేమి, ఎన్నో కార్యక్రమాలు చేపట్టి బడ్జెట్ లోటు ఉన్నా కూడా ఆయన తెలివితేటలతో మంచి ఆర్థిక ప్రణాళికలను రూపొందించి ఈనాడు ప్రభుత్వాన్ని మన జాతిని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా మరొకసారి అందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు ఒక ప్రభుత్వం వల్ల కాదు, మీరంతా అండగా ఉంటే ఇంతకుముందు నేనట్టు ఎటువంటి కొండలైనా పిండలు చేయగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ముందు జరగబోయే కార్యక్రమాలన్నింటిలో కూడా భాగస్వాములు కావాలని నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.